వీళ్ళు ఈ ప్రోగ్రామ్కి ముందు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మన మాస్టర్స్ అందరినీ కలిసి మరి ప్రకృతి వల్లలు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన వారి సహకారాన్ని కోరి వారందరినీ ఇన్వైట్ చేసి, అలాగే ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి వారు ఎంతో సేవలు అందిస్తున్నారు, వారు గట్టిగా క్లాప్స్ కొడదాం. వచ్చే సంవత్సరం ఇప్పటి నుంచి ఆ సేవలు కొనసాగించాలని కోరుకుంటూ, మధ్యలో ఇంకే కోచింగ్లకి వెళ్ళొద్దు, ఈ ఏడాది మళ్ళీ 2022 ఫిబ్రవరి 2 వరకు ప్రకృతి వ్యాలీ కోసం మీరు అందరూ వర్క్ చేయాలని అందరినీ ఇప్పటి నుంచి ఆహ్వానాలు పలకమని కోరుకుంటూ మనం సన్మానం చేసుకుందాం. మ్యూజిక్. నేను నా పేరు శైలజ అండి. నేను మెడిటేషన్లోకి వచ్చి 15 ఇయర్స్ అయింది. మెడిటేషన్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎంతో ఆనందాన్ని పొందాను. ఈ ఆనందం అందరూ పొందాలనే సదుద్దేశంతో చాలా క్లాసెస్ పెట్టాను, చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశాను. నాకు సేవ చేయడం అనేది చాలా ఇష్టం. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా సరే సేవ చేస్తాను. సేవ చేయడం వల్ల ఎంతో ఆనందాన్ని పొందుతాను. ఆనందం అలాగే అందరూ కూడా సేవ చేస్తూ ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఇక్కడ చేసింది చాలా తక్కువ అండి. సార్ చాలా ఎక్కువ చేసి చెప్తున్నారు, ఇంకా చెయ్యాలి. సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు కృష్ణ అండి, మాది కోరమనపాలెం. నా పేరు రజని అండి, మాది కోరమనపాలెం. 11 ఇయర్స్ అయింది మేము మెడిటేషన్కి వచ్చి. మెడిటేషన్ వల్ల మేము చాలా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందాము. అది అందరికీ పంచాలని మేము ఈ సేవలో ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ అయ్యాక సన్మానం చేసుకుందాం. సార్ ఉంటే కానీ వీళ్ళు సాలు వాళ్ళకి పిచ్చుకుని వెళ్ళలేరు, అందుకే తక్కువ ఉన్నాయి, కాలు వాళ్ళకి కనబడడం లేదు. థ్యాంక్ యూ, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇది ఎందుకనంటే ట్రయల్ నెక్స్ట్ ఇయర్కి కమిట్ అవ్వాలా, నెక్స్ట్ ఇయర్కి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఇంటికి ఇక్కడికి వచ్చేలాగా చేయాలి. 100,000 మందితో మనం ఇక్కడ జన్మహాచక్రం చేసుకుంటున్నాం. ఆ బాధ్యత మీరు గట్టిగా తీసుకోవాలి. ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు ఇంకా. థ్యాంక్ యూ, గట్టిగా క్లాప్స్ కొడదాం. సారీ ఇంటరప్షన్. ఒక మంచి దివ్యమైన సబ్జెక్ట్ మీకు అందుతున్నప్పుడు ఈ బ్రేక్ ఇచ్చినందుకు నన్ను మన్నించాలి. మళ్ళీ మీరు ఆ మూడ్లోకి వచ్చేయండి. రామ్తా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం రామ్తాకి.